ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నన్ను ఎలా ఇరికించేశారో చూడండి అత్తయ్య, నేను ఇప్పుడు ఏం చేయాలి మీరైనా చెప్పండి. అసలు రుద్రాణ్ అక్కడికి వచ్చిన విషయమే నాకు తెలీదు. నీరజ రుద్రాణి ఎక్కడికో వెళ్లారని అనుకున్నాను, అక్కడికి వచ్చి చేరారా? ఆ రుద్రాణి ఆయన్ని ఎప్పుడు వదిలిపెట్టాలత్తయ్య, వెంటాడుతూనే ఉంటుంది. మీరు జాలిపడి ఇంటికి తీసుకుని వస్తే చివరికి నన్ను ఎలా చేసిందో చూడండి. అయినా వాడెందుకు ఇలా చేశాడు? నీకు ఇంకో పెళ్లి జరగాలని చెప్పడం ఏంటి? వాడికేమైనా మతిపోయిందా? ఎందుకు అలా చేస్తున్నాడు? నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య. అసలు నేను ఇక్కడ ఎందుకుంటున్నానో, ఎలా ఈ గండం నుంచి బయటపడాలో తెలియడం లేదు. నాకు పిచ్చి పట్టినట్లు ఉంటుంది అత్తయ్య. నువ్వేవి టెన్షన్ పడకు, నేను వెంటనే బయలుదేరి వస్తాను. ఇక ఆ రుద్రానికి అక్కడే ముగింపు పలికి వెంటనే మీరు ఇక్కడికి వచ్చేయండి. ఇలాగే వదిలేస్తే చివరికి మనం నిజం చెప్పినా కూడా ఎవరూ నమ్మే పరిస్థితి రాదు. వచ్చేయండి అత్తయ్య, ఇంక నేను ఇక్కడ నటించలేను. నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అమ్మా, నువ్వేం రావద్దు, ఇక్కడ నేనంతా చూసుకుంటాను. ఏం చూసుకుంటావురా, చంద్రికను ఎంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా? అమ్మా వదిలే, నేనేం చేస్తున్నానో ఆ మాత్రం నాకు తెలీదా? నేనెందుకు చంద్రికని ప్రాబ్లంలో పడేస్తాను? ఆ మాత్రం తెలివి లేకుండా ఉంటానా చెప్పు. అది కాదురా, ఆ అమ్మాయి. అమ్మా, నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వేం టెన్షన్ పడకు, చంద్రికతో నేను మాట్లాడతాను. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా, బాయ్. హలో హలో, వినరా ఒకసారి. ఏంటి చంద్రిక, ఎందుకు అమ్మకు ఫోన్ చేసావు? మరేం చేయమంటారు? మీరు చేసింది మామూలు పనా? నన్ను ఎలా టెన్షన్ పెడుతున్నారో మీకు అర్థమవుతోందా? ఇప్పుడు నేనేం చేయాలి? పెళ్లి కొప్పుకొని ఎవరి చేతనో తాళి కట్టించుకోవాలా? కూల్ చంద్రిక, నేనెలా నీకు పెళ్లి జరగనిస్తాను? ఆ మాత్రం ఆలోచన లేకుండా ఎందుకుంటాను? ఆ టైంలో నేను నిన్ను అడ్డు వేయకపోతే రుద్రానికి తాళి కట్టాలి, లేదంటే అందరి ముందు నిజం చెప్పి మనం ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్దామండి, మనం ప్రాబ్లంలో పడి ఇక్కడున్న సమస్యలు ఎలా పరిష్కరిస్తాం? మనం ఇలా నాటకం ఆడడం వల్ల ఎంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారో, మనల్ని ఎలా ఇబ్బందుల్లో పడేస్తున్నారో మీకు తెలియడం లేదా? తనకు మాలిన ధర్మం పనికిరాదు అంటారు, మన బంధమే ప్రాబ్లంలో పడుతుంటే ఇంకా ఎందుకు నిజం దాచాలి? చంద్రిక, మనం తెలుసో తెలియకనో ఇక్కడ ఇరుక్కుపోయాం. ఇప్పుడు నువ్వు నేను భార్యాభర్తలోని చెప్దామంటే ఇక్కడ ఎవ్వరూ మన మాట నమ్మరు. నమ్మకపోతే నమ్మిద్దామండి, నిజం చెప్పాకైనా కౌశిక్ మర్డర్ విషయం తేల్చొచ్చు. ఇలా భర్త ఉండి విడోలా బ్రతుకుతూ, భర్త చేతుల మీదుగా ఇంకొక పెళ్లికి సిద్ధపడుతూ ఈ నరకాన్ని నేను అనుభవించలేను. నీ బాధ నేను అర్థం చేసుకోగలను చంద్రిక, కానీ ఒకటి ఆలోచించు, మనం నిజం చెప్పిన మరుక్షణం మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం వెళ్తే ఆ హంతకుడు లక్ష్మిగారిని, ఈ ఆస్తిని, కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. కౌశిక్కి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ మన పరిస్థితి ఏంటండి, ఇలా ప్రతి క్షణం టెన్షన్ పడాలి అంటే ఎలా? నాకు రెండో పెళ్లి చేసేంత వరకు అటు రుద్రాణి కానీ ఇటు లక్ష్మి గారు కానీ నిద్రపోయేలా లేరు. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? నేను ఉన్నాను కదా చంద్రిక, ఇక తప్పదు అనుకున్నప్పుడు నేనే బయటపెడతాను. ఈలోగా నువ్వు భయపడి నిజాలేవి ఓపెన్ చేయకు, నాకు వదిలే, నేను చూసుకుంటాను. చూడండి, మీరు కౌశిక్ విషయంలో మాటిచ్చారని నేను ఇంతకాలం ఓపిక పట్టాను. ఈ ఫ్యామిలీని కాపాడాలి అని నేను ఇష్టం లేకుండా ఈ ఇంటి కోడలుగా నటిస్తున్నాను. కానీ ఇప్పుడు నాకే ఇబ్బంది వస్తుందంటే నన్ను నేను సేవ్ చేసుకోవడం కోసం బయటపడతాను. ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. ఏంటి మేడం, ఎన్ని చీరలు, ఏ షాప్ కొట్టేసుకొచ్చారు? ఏంటది, కొట్టేసుకొచ్చానా? అంటే మీరెలాగూ పోలీస్ జాబ్కి లాంగ్ లీవ్ పెట్టారు కదా, జీతం రాదని ఇలా సైడ్ బిజినెస్ ఏమన్నా మొదలు పెట్టారేమో అని. అంటే సైడ్ బిజినెస్ కోసం దొంగతనాలు చేస్తానన్నా నిన్ను? హలో మేడం, ప్రతి సీన్లోని కొట్టించుకోవడానికి నేనేమి పిచ్చిదాన్ని కాదు. ఎంత మీకు అనుకూలంగా సీన్లు రాయించుకున్నా నా టాలెంట్ నాకు ఉంటుంది. ఏడిసావులే కానీ, నిర్జా ఈ శారీస్ చూడవే ఎలా ఉన్నాయి? చీరలుగా సూపర్గా ఉన్నాయి.
ఇదిగో ఈ కలర్ ఐశ్వర్యరాయ్ పెళ్లి కట్టింది, ఇది శిల్పా శెట్టి కట్టింది, ఇది సమంత కట్టింది. వీటిల్లో ఏ చీర బాగుంటుందో చెప్పు. ఏంటి వాళ్ళందరూ కట్టిన చీరలు తెచ్చుకున్నారా? మరి ఎంత దిగజారిపోయారా మేడం? నీ బొందే, నీ బొంద. ఓవర్ యాక్షన్ చేయకుండా పెళ్లికి ఏ శారీ బాగుంటుందో చెప్పు. చూసారా మేడం, మీరు పెళ్లి అనగానే ఎలా తుమ్మొచ్చిందో చూడండి. నాకెందుకో ఈ పెళ్లి జరుగుతుందా అని డౌట్గా ఉంది. చెత్తమోహందానా, అది అసలు నోరేనా? ఎప్పుడు నా పెళ్ళన్నా ఎందుకేలా అపశకునపు మాటలు మాట్లాడతావు? నీకిదేం పోయే కాలం? అసలు నాకు పెళ్ళంటే చాలు, ఎందుకలా నెగిటివ్గా ఏదో ఒకటి అంటావు? ఏమో మేడం, నేనేది కావాలని అన్ను, కానీ నాకు తెలియకుండానే అలా 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 నోట్లోంచి వచ్చేస్తుంది. మేడం, కొన్ని విషయాలకి ప్రకృతి కూడా సహకరించదు. చూడండి, మీరు పెళ్లి అనగానే ఎలా తుమ్ములొచ్చాయో. ఈసారి తుమ్మొచ్చిందంటే ఆ ముక్కు కోసేస్తా. నోరు మూసుకొని ఏ చీర బాగుంటుందో చెప్పు. నన్ను తిడతారు, కొడతారు, ఆయన నన్నే సలహాలు అడుగుతారు. ఎందుకు మేడం? ఏం చేయమంటావు? నేను ఏది షేర్ చేసుకోవాలన్నా నువ్వు తప్ప ఇంకొకరు లేకుండా చేశాడు ఆ దేవుడు. చిరాకు పడినా చీ అనుకున్నా నాకు నువ్వే కదా. సరేరా, సెలెక్ట్ చేయి. ఇది బాగానే ఉంది మేడం, కానీ ఏంటో చెప్పు. ఇలాగే పోయినసారి కూడా పెళ్లి కోసం స్పెషల్ గా ఏదో కాకరచోళ్ళు తెప్పించుకున్నారు కదా, అప్పుడంటే మీ చేతిలో పవర్ ఉంది కాబట్టి ఎక్కడో స్పాన్సర్షిప్ పట్టారు, పెళ్లి డ్రెస్ అద్దరింది, కానీ పెళ్లి మాత్రం ఫ్లాప్ అయింది. ఈసారి కూడా సేమ్ టు సేమ్ ఎవరినో పట్టి ఈ చీర తెచ్చారు, కానీ ఈసారి కూడా మళ్ళీ ఫ్లాప్ సినిమానే చూడాల్సి వస్తుందేమో మేడం. అదేనే నాకు దిగులుగా ఉంది. నాకు ఈ జన్మలో పెళ్లి యోగం కనిపించట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది నీరజ. బాధపడకండి మేడం, మీకోసం ఎవరో ఒకరిని చూసి నేను మీ పెళ్లి సరదా తీరుస్తాను, ఏడవకండి. నా కోసం ఒకరిని చూస్తావా? నా పెళ్లి ఫ్లాప్ అవుతుందా? దీన్ని మార్చేస్తావా? ఎలా మారుస్తావే? కన్నులు పడకుండా ఎలా తప్పించుకుంటావు? నిజమే మేడం, ఏది మారినా నా తలరాత మారదు. నా పెళ్లి ఆ వీరభద్రం గారు, లక్ష్మి గారు దగ్గరుండి చేస్తారు, చూస్తూ ఉండు. నాన్నని ఏం చేయాలి? ఎలాంటి పని చేశారో చూడు, నాకు వేరే పెళ్లి చేస్తారంట. నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నువ్వు నేను కూడా మీ నాన్నని వదిలేసి వెళ్ళిపోదాం, సరేనా? నాకు నువ్వు, నీకు నేను, అంతే. ఏందమ్మా బిడ్డతో మాట్లాడుతూ ఉండవా? కూర్చోమ్మా. పర్లేదులేండి. ఏందమ్మి నా మీద కోపంగా ఉండదా? నాకు తెలుసమ్మి, నీకు నా మీద చాలా కోపం ఉండాది. పెద్దవాళ్ళు తీసుకునే నిర్ణయాలు చిన్నవాళ్ళకి నచ్చవు, కానీ అట్టగని పిల్లలకి మంచి చేయకుండా ఉండలేం కదా. మీరు చేస్తుంది మంచి అని మీరు అనుకుంటున్నారా? అవునమ్మి, మంచే చేస్తా ఉండాను. ఎందుకంటే నీ జీవితం ఇట్ట అయిపోతా ఉంటే నేను చూస్తా ఊరుకోలేను. ఎందుకంటే నేను సాటి ఆడదాన్నే కదా, నీ బాధ నాకు తెలుసు.
నా బాధ మీకు అర్థం కావడం లేదత్తయ్యా. అర్థం చేసుకుంటే మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోరు. నాకు ఇష్టం లేదని మీకు చెప్పాను, అయినా మీరు నా మాట వినిపించుకోలేదు. సుడమ్మీ, ఏ ఆడపిల్లైనా రెండో పెళ్లి అనగానే ఒప్పుకోదు. అందులోనూ ఒక బిడ్డ ఉండాది అంటే అస్సలు ఒప్పుకోదు. కానీ నిన్ను బిడ్డని బాగా చూసుకునేవాళ్ళని తీసుకుని వస్తానమ్మీ. నా కొడుకు నువ్వు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉండారు, కానీ ఆ దేవుడు వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయి ఉండాలి. అట్టగని నీ జీవితాన్ని ఇట్ట వదిలేసినాను అంటే నా కొడుకు నన్ను క్షమించడమ్మా. కౌశిక్ చనిపోయాక నీ దారి నువ్వు పోలేదు, నా కోసం ఈ బిడ్డతో పాటు నువ్వు ఈడే ఉండవు. ఇప్పుడు నా స్వార్థం నేను చూసుకొని నీ జీవితాన్ని ఇట్ట వదిలేసినాను అంటే నేను మనిషిని అనిపించుకోనమ్మా. నా నిర్ణయం నీకిప్పుడు బాధగా అనిపించవచ్చు, కానీ తర్వాత అదే మంచిదనిపిస్తుంది. అది కాదత్తయ్యా. ఈ పెళ్ళి నీ భవిష్యత్తే కాదమ్మా, ఇదిగో ఈ పిల్ల భవిష్యత్తు కూడా. రేపు ఈ బిడ్డకి నాన్న అవసరం. నేను ఈరోజుండి రేపు పోతాను, కానీ ఆ తర్వాత నీ జీవితం ఏంది? అయ్యో అత్తయ్యా, నేను మీకు అన్నీ చెప్పలేను. అసలు నాకు వద్దమ్మా, ఇక నువ్వేం చెప్పబాకు. నేను బాగా ఆలోచించిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకుని ఉండాను. నీకు బాధ అనిపించినా నేనేం చేయలేను. ఈ పెండ్లైతే జరుగుతుంది. నీకంటే నేను వయసులో పెద్దదాన్నైనా నీకు సేతులెత్తి మొక్కు చెప్తా ఉండాను అత్తయ్యా. ఈ ఒక్క విషయంలో నా మాట మాత్రం కాదనకమ్మి, కాదనుకు. ఏంటి చంద్రిక, పాపం అంత పెద్ద ఆవిడ నీకు చేతులెత్తి మరీ దండం పెడుతుంటే ఎందుకంత ముండి పట్టు పడుతున్నావు? పెళ్లి చేసుకోవచ్చు కదా. నాకు ఇంకో పెళ్లి జరిగితే నువ్వు భర్త గారి చేత తాళి కట్టించుకోవచ్చు అనుకుంటున్నావా? నా ప్లాన్ అదే కదా చంద్రిక, నీకు తెలిసి కూడా ఎందుకు ఇంత ముండి పట్టు పడతావు? చక్కగా ఆస్తంతా చేతికొస్తుంది, కొత్త మొగుడు కొత్త జీవితం. కావాలంటే పాపని నాకిచ్చే, పాపని నేను బంగారంలా చూసుకుంటాను. నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేసుకో. నా జోలికి నా పాప జోలికి వస్తే చంపేస్తాను. ఏంటి కలలు కంటున్నావా? భరత్ గారు నీ మెళ్ళో తాళి కడతాడు అనుకుంటున్నావా? అది జరగదు, జరగనివ్వను. ఎప్పటికైనా భరత్ గారే నా భర్త, నేనే ఆయన భార్యని. ఏంటి చంద్రిక నీ పిచ్చి, ఇది వరకంటే నువ్వు ఇలాంటి డైలాగ్స్ వేస్తే వినడానికి బాగుండేది, కానీ ఇప్పుడు పరిస్థితి అది కాదు. అసలు నీకిక్కడ మాట్లాడే అవకాశమే లేదు తెలుసా. భరత్ని నిన్ను మంచి టైం చూసి లాక్ చేశాను, ఇక మీరిద్దరూ ఏమీ చేయలేని సిచ్యుయేషన్. ఇప్పుడు టైం నాది చంద్రిక. దీనికోసం నేను ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని మాటలు పడ్డాను. ఇప్పుడు నాకు ఛాన్స్ దొరికింది. నేను వదులుతానా చెప్పు. నీ తాళే నీ బలం అనుకున్నావు, భరత్ నీకు ప్రొటెక్షన్ అనుకున్నావు. భరత్ని నీ తాళిని రెండింటినీ నా సొంతం చేసుకోబోతున్నాను. నన్ను ఓడించడం నీ వల్ల కాదు, భరత్ని కాపాడుకోవడం అంతకంటే వీలు కాదు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు చంద్రిక. ఆల్ ద బెస్ట్ చిన్ని తల్లి. భరత్ ఏం చేస్తా ఉన్నావు? ఏం లేదు చెప్పండి. నువ్వు ఇంకా ఆస్తి పేపర్ల గురించి ఆలోచిస్తుంటావా? ఆ సంగతి నేను చూసుకుంటానని చెప్పున్నాను కదప్పా, దాని గురించి మర్చిపో.
దీని గురించి చెప్పడానికి వచ్చారా? లేదప్పా, నీకు ఆ ఎమ్మి రుద్రానికి పెళ్లి చేయాలంటే నా కోడలు కూడా పెండ్లి కావాలని చెప్పుండవు కదా. అందుకే ముహూర్తం పెట్టిద్దామని అనుకుంటా ఉన్నాను. నువ్వేమంటావు? అదేంటి, పెళ్లి కొడుకు దొరకనే లేదు, అప్పుడే ముహూర్తాలు ఏంటి? పెళ్లి కొడుకేముందిలే, వెతికితే చాలా మంది దొరుకుతారు. పెళ్లి కాని కుర్రాళ్ళకే లోకంలో దండిగా ఉండరు. ఈ మధ్యకాలంలో అమ్మాయిల కంటే అబ్బాయిలు బాగా ఎక్కువైనారంటప్పా. ఆడపిల్లలు దొరికేదే కష్టంగా ఉండదంట. అందుకని ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని వస్తారా? చంద్రిక గారు ఒప్పుకోవాలి కదా. ఒప్పించడానికి నువ్వు ఉండవు కదప్పా, ఇంకా భయమే ఉండదు. ఆ నమ్మకంతోనే కదా ముహూర్తాలు పెట్టించాలని చూస్తాను. ఏమంటావు? నీ పెళ్లి కూడా చేస్తే ఉపనైపోతుంది కదా. మీరు నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి చంద్రిక గారి భవిష్యత్తు గురించి ఆలోచించండి. అనవసరంగా తొందరపడకండి. నీ పెండ్లానికి మా వీరభద్రం మాటిచ్చి ఉండాడప్పా. అందరి ముందు తాళి కట్టించి పద్ధతి ప్రకారం పెండ్లి చేయిస్తానని మాటిచ్చుండాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మా ఊర్లో వాణ్ణి మనిషిలాగే చూడరప్పా. ఆ పెండ్లి కంటే ముందు నీ పెండ్లే ముఖ్యమైపోయినాది మాకు. అందుకే ముహూర్తాలు పెట్టిద్దాం. ఆ తర్వాత చంద్రికకు రావలసిన వాడే వస్తాడు. మీ ఇష్టం, కానీ చంద్రికకి మాత్రం ఈసారి కౌశిక్లా తల వంచే రకం కాకుండా నాలాగా తల నరికేసే రకాన్ని చూడండి. చూసినవరా వీర ఎట్టా మాట్లాడుతూ ఉండాడో. అసలు చంద్రికకి ఇంకో పెళ్లి చేయడమే ఇష్టం లేదు. దాంతో సంబంధం పెట్టుకుని ఉండాడు కదా, ఏదో రకంగా పెండ్లి జరగకుండా ఆ పాలని చూస్తా ఉండాడు. దాన్ని పెండ్లి చేసుకుని ఆస్తి మింగాలని చూస్తా ఉండాడ్రా. నేనుండగా ఎట్టా పండిస్తానమ్మా? ఆడి కండ్ల ముందే చంద్రిక పెండ్లి చేస్తా, ఆస్తి లాగేసుకుంటా, ఈ భరత్ గాన్ని ఈ ఊరు నుంచి తరిమి కొడతా, లేదంటే నేను వీరభద్రాన్ని ఎట్టా అవుతా? ఆ భరత్ గానికి మాత్రం దిమ్మ తిరిగేలా చెయ్యాలరా వీరభద్ర. అన్నీ మనం అనుకున్నట్టే అవుతాయమ్మా, నువ్వు అట్టా చూస్తా ఉండు. రెండు రెండు పంతులు గారు కూర్చోండి. నమస్కారం అమ్మా. నమస్కారం, కూర్చోండి. మీ గురించే ఎదురు చూస్తున్నామండి. ఏమైనాది, మా కోడలికి సంబంధాలు చూడమని చెప్పినాను కదా. మీరు చెప్పారు, నేను కూడా చాలా చోట్ల అడిగాను, కానీ. కానీ ఏంటండి, ఏమైనాదో చెప్పండి. అదేనమ్మా, అమ్మాయికి రెండో పెళ్ళి, పైగా పాప కూడా ఉంది, అందుకే అంత తొందరగా ఎవరూ ముందుకు రావటం లేదు. అదేంది పంతులు అట్టా అంటారు, లోకంలో ఎంతమంది భర్త పోయినాళ్ళు రెండో పెళ్లి చేసుకోవట్లేదు చెప్పండి. నిజమేనమ్మా, కానీ చాలా మంది డబ్బుకి హోదాకి ఆశపడే చేసుకుంటున్నారు. మరి అలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఎలా ఉంటారో తెలియదు కదా. అందుకే తెలిసిన వాళ్ళు బాగా నమ్మకం గల వాళ్ళనే చూస్తున్నాను. నాకు తెలిసిన వాళ్లలో చాలా మంది విడాకులు తీసుకుని రెండో సంబంధం కోసం చూసేవాళ్లే. కొంచెం వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, వీళ్లే తప్ప మొదటి సంబంధం వాళ్ళు దొరకడం కష్టంగా ఉందమ్మా. అది కాదండి, విడాకులు తీసుకున్న వాళ్ళకి ఇయ్యాలంటే నాకెందుకో మనసు ఒప్పుకోవటం లేదు. ఆ అమ్మాయి వయసు చాలా చిన్నది, వయసు అయిన వాళ్ళ నుంచి చెయ్యాలంటే. అమ్మా, దాదాపు అన్నీ ఇలాంటివే వస్తాయి, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక మీరనుకుంటున్నట్లు మొదటి సంబంధం అబ్బాయి వచ్చి ఆ పాపని సొంత బిడ్డలా చూసుకోవాలి అంటే కొంచెం కష్టమేనండి. అలా అన్ని లక్షణాలు ఉండాలి అంటే బయట సంబంధం కంటే తెలిసిన వాళ్ళు ఎవరినైనా చూసుకుంటే మంచిది. మరి నేను వస్తానండి. మంచిది. ఏంటత్తయ్యా, ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నారు? అదేనమ్మా, పంతులు గారు. నేనంతా విన్నాను. ఏం చేయమంటావమ్మా? చూస్తూ చూస్తూ విడాకులు తీసుకొని పిల్లలున్న వాళ్ళకిస్తే రే పరిస్థితులు ఎట్టా ఉంటాయో తెలీదు. అదే నిజమే అత్తయ్యా, అలాగే ఆ పంతులు గారు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. భర్త పోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చే వాళ్లలో చాలా మంది
డబ్బు కోసమో లేదంటే అతనికి ఏదైనా ప్రాబ్లం ఉండడం వలనో ఇలాంటి సంబంధం చేసుకోవడానికి వస్తారు. అంతా బాగుంటే ఎవరు చేసుకుంటారు చెప్పండి? అంటే చంద్రికకు పెళ్లి కావటమే కష్టమంటావా? కష్టమేం కాదండి, కాకపోతే మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి. ఇందాక పంతులు గారు వెళ్తూ ఒక మాట అన్నారు, విన్నారా? ఎవరైనా తెలిసిన వాళ్ళు, నమ్మకస్తులు, మన కళ్ళ ముందు తిరిగేవాళ్ళు, మనతో ఉండేవాళ్ళైతే మంచిది కదా. అలాంటి వాళ్ళని చూస్తే సరి. అలాంటి వాళ్ళంటే ఇక్కడ ఎవరున్నారమ్మీ? అరే ఉన్నారత్తయ్యా, మీకు కనిపించట్లేదు కానీ నాకు కనిపించారు. అవునా? అలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మీ? అదే అత్తయ్యా, మన సిద్ధు, మన సిద్ధు, మన సిద్ధు. అతనైతే ఎలా ఉంటుంది? సిద్ధునా? అవునత్తయ్యా, చంద్రికకి సిద్ధుకి పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. నీకు అయ్యకి పెళ్లి చేసినామంటే మా కండ్ల ముందే ఉంటారని లచ్చమ్మ అనుకుంటూ ఉండాలి, నువ్వేమంటావు? చూడు, సిద్ధు అయితే అన్ని విధాలా బెస్ట్ అనుకున్నారు. చెప్పమ్మా, ఇందులో భయపడాల్సింది, ఆలోచించాల్సింది ఏమీ లేదు. చెప్పు. సిద్ధు నన్ను పాపని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం మీకు పూర్తిగా ఉంది అంటే నాకు కూడా ఏ అభ్యంతరం లేదు.